సడన్గా ఉండే తిరుగుకరమన్న ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకున్నాగాన నాకు ఒక ఫోన్ వచ్చింది. ఓ మనిషి నా ఫోన్లో ఏడ్చారు. నా కన్విన్స్ చేసుకునే ఉన్నాను. అప్పుడు అన్నగారు అడిగారు, ఏమి వేయాలని అడిగారు. లేదన్నా 10 డేస్ ముందు ఫిలిం చేశాను. ఆ ఫిలిం చూసేసి మదురైలో పెద్ద డాన్ ఆయన చూడని విషయం ఏమి లేదు. అంత పెద్ద డాన్ 73 ఇయర్స్ ఓల్డ్ ఏడ్చాడన్నా. దాని కొంచెం కన్సోల్ చేసుకున్నాను. ఏమి కంటెంట్ అలా అని అడిగారు. అందరి ఫేస్లోనే ఫ్యూచర్ గురించి భయం ఉంది. రేపు ఏమి, ఎల్లుండి ఏమి, 10 ఇయర్స్ తర్వాత ఏమి, 20 ఇయర్స్ తర్వాత ఏమి అని ఎవరు ఫేస్ని చూస్తారని ఓ ఫ్యూచర్ గురించి డ్రీమ్లోనే ఉన్నారు. ప్రెసెంట్లో ఎవరినే లివ్ చేయలేదు. ఫ్యూచర్ ఒకటి లైఫ్లో లేదు, అన్నీ ప్రెసెంటే అలా అని చెప్పా. సినిమాదా ఇది అలా చెప్పి అన్న దగ్గర విషయం చెప్పాను. ఫుల్లుగా చెప్పేసి లాస్ట్ ఓ డైలాగ్ ఉంది, టైంతో పాటు వెళ్ళిపోగానే స్వర్గంలో ఏం లాంగ్వేజ్ అని అడుగుతాను. అప్పుడు టైం చెప్పు. స్వర్గంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ఏమి లేదు. మాకు అంతా ఒకటే, అందరూ ఒకటే అలా అని చెప్తారు. మళ్ళీ నరకంలో అలా అడుగుతారు. అక్కడ ఉండే కదా నేను తీసుకెళ్తున్నాను అలా అని చెప్పి అన్న చెప్పారు. కమ్మగైన్ అప్పుడన్నారు. తిరిగి చెప్పాను కమ్మగైన్ అలా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పు అలానారు. నా చెప్పాను అన్న, 100,000 మంది డైరెక్టర్ అవ్వాలని ఆశపడితే ఒకటికి దొరుకుతుంది. 1 కోటి వాళ్ళు సక్సెస్ కావాలి అలానే ఆశపడితే ఒకటికి దొరుకుతుంది. ఆ 1 కోటిలో ఒకటిగా ఉండి ఈ ఓ విషయం ఈ సొసైటీ అన్నీ మనకి ఇచ్చింది. మనం ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి కదా అన్న. మంచి విషయం ఇచ్చేయాలని అనుకున్నాను. ఓ పెద్ద హీరో బడి చేయాలన్న. ఈ విషయం అందరికి వెళ్ళాలి అలా అన్న. వచ్చి 10 మినిట్స్ ఉండు అని చెప్పేసి 10 మినిట్స్ లలా సడన్గా వచ్చి నా దగ్గర చెప్పారు, కళ్యాణ్ సార్ చేస్తే నీకు ఓకే రాలేదు లేచేసాను. అప్పుడు నా టైం చూశాను మా అన్న రూపంలో, తిరుగుక్రమ అన్న రూపంలో. అప్పుడు కూర్చుండి తర్వాత తేజ్ సార్ గురించి మాట్లాడి ఓ 5-10 మినిట్స్లో అన్నీనే ఫైనల్, ఇలా చేద్దాం ఇదే స్క్రీన్ ప్లే నువ్వు రెడీ చేసేయాలని. ఆ తర్వాత 1.5 ఇయర్ ఆ పని మీదనే ఉన్నాను. ఎప్పుడే నా నమ్మకం 1% కూడా తగ్గలేదు. టైం వస్తుంది, టైం వచ్చు మన దగ్గర, టైం వచ్చు నా వెయిట్ చేసుకునే ఉన్నాను. 1 ఫైన్ డే టైం వచ్చింది. టైంను చూశాను, టైంతో మాట్లాడాను, టైం ముందు కూర్చుని రీడింగ్ జరిగింది. రీడింగ్ అన్నీ జరిగిన తర్వాత టైం నా దగ్గర అడిగింది, ఎప్పుడు షూటింగ్ వెళ్తాం? నా చెప్పాను, సార్ రేపే సార్. రేపేనా? ఎస్ సార్, రేపే రెడీ సార్. ఏం రెడీగా పడిగినావు సార్? ఇల్లు రెడీగా ఉంది సార్, సెట్ రెడీగా ఉంది సార్, అన్నపూర్ణ స్టూడియోస్లో 4 ఫ్లోర్స్ మన దగ్గరనే ఉంది సార్, ప్రొడ్యూసర్స్ అన్నీ రెడీ చేసి పడిగినారు సార్, మీరు వస్తే షూటింగ్ సార్ అలా. అప్పుడు టైం నన్ను చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ స్మైల్ ఇప్పుడు వరకు థ్యాంక్ యూ. ఇంకో విషయం చెప్పాలి మీకు, 21 డేస్లో షూటింగ్ అయింది టైం పోర్షన్ చెప్పారు. విషయం చెప్పాను మీకు, 21 డేస్ టైం నాతో ఉంది, పనిచేసి ఈ పిక్చర్ తీసాము. అంత 70 డేస్ చేయాల్సిన పనిని 20 డేస్లో చేశాట. అంత పవర్, అంత ఎనర్జీ. ఏం పని నా చేయలేదు, నాకు వచ్చి నా లోపల దిగేశారు. దేవుడు దిగినట్టుగా పని చేశాం, అలా చేశాం, అలా వచ్చింది పిక్చర్. ఐ వెరీ హ్యాపీ మీతో కలిసి ట్రావెల్ చేసినది. మై బ్లెస్సింగ్స్ సార్. ఇంకో విషయం చెప్పాలి మీ అందరికీ, టైం దీనిలో మాట్లాడుకున్న విషయం అన్నీనే, అన్ని విషయాలను సార్ ఐడియాలజీ, సార్ రియల్ లైఫ్లో చేసుకునే విషయం. రియల్ లైఫ్లో 1st డే వెళ్ళిన చూసాము, పని చేసాము. 2nd డే సార్ నా దగ్గర చెప్పారు, కానీ జాతి లేకుండా, మతం లేకుండా, కులం లేకుండా ఒక పెద్ద సొసైటీని క్రియేట్ చేయాలి, దానిలో అందరూ ఓటింగ్గా ఉండాలి అలాగే. అప్పుడు చెప్పాను సార్, మీ వెనకాలనే వచ్చేసాను సార్, మన చేద్దాం సార్. ఇప్పుడు అదే చెప్పాను సార్.